రాష్ట్రమంతా మస్తు వానలు ప్రాజెక్టులకు వరద ఉప్పొంగుతున్న వాగులు వంకలు భూపాలపల్లి జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం మరో 4 రోజులు భారీ వర్షాలు పడబోతా ఉన్నాయి అటైగో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉంది రాష్ట్రమంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అనేక ప్రాంతాల్లో మోస్తారు అంతకన్నా ఎక్కువ వానలు పడ్డాయి దీంతో పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి రైతులు వ్యాపార పనులు బొమ్మరం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోనంపేట వాగు ఉద్రిక్తతో కొన్ని అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కొత్తగూడెం ఇల్లందు మనగూరులోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది కర్ణాటకలోని మహాబలేశ్వరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది గోదావరి బేసిన్ లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది మేడిగడ్డ వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది దుమ్ముగూడెం ఆనకట్టకు సుమారు 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కింది దిగువకు వదులుతున్నారు ఈ ఫ్లడ్ సీజన్ లో మొదటిసారిగా మేడిగడ్డకు ఎగువకు ఎగువన అన్నారంకు సుందిల్ల బ్యారేజీలకు కొంతమేరకు వరద వస్తున్నది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ మహబూబాద్ జనగాం యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది యాదాద్రి భువనగిరి జిల్లా జనగాము సూర్యాపేట నల్గొండ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట ఇది వానలు బాగా పడతా ఉన్నాయి రాష్ట్రమంతటా మస్తు వానలు పడతా ఉన్నాయి అయితే ఈ వానల ద్వారా చెర్లలోకి వచ్చేటువంటి నీళ్లు గాని ప్రాజెక్టులలోకి వచ్చే నీళ్లు గాని ఇవి కేసీఆర్ నీళ్లు అని చెప్తా ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి మనం గంది ఆ వానలు కూడా ఆయనే కొట్టించినంటారు కాకనే కొట్టించారు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పలేదా అది ఎందుకు టీ న్యూస్ లోనే స్క్రోలింగ్ ఏమని కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాలు టీ న్యూస్ లో